గత సంవత్సరం విద్యా సంవత్సరం బిగినవగానే క్లాసులు బిగిన్ చేస్తే ఈ లోకేష్ ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ ఎల్లో మీడియా ఏం చెప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులు బిగిన్ చేయకూడదు చదువుల కన్నా విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఆరోపణ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పని చేయమన్నారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళు ఆన్లైన్ లో చదువుకున్నారు ఆన్లైన్ లో చదువుకోవడం వల్ల ప్రైవేట్ స్కూల్లో ఉన్నతమైనటువంటి విద్య చదువుకున్నటువంటి సంపన్నులు ఐపాడ్లు కొనుక్కున్నారు కంప్యూటర్స్ కొనుక్కున్నారు ఫోన్లు కొనుక్కున్నారు వాళ్ళు ఎంతో కొంత బెటర్ గా పర్ఫార్మెన్స్ చేశారు అదే విధంగా ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునేటువంటి విద్యార్థులకు ఐపాడ్లు లేవు ఫోన్లు లేవు అదే విధంగా ఎటువంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఒక సబ్జెక్ట్ లోనో అర సబ్జెక్ట్ లోనో తప్పడం జరిగింది అయినప్పటికీ ఎవరిని అధైర్యపడొద్దు మీకు సప్లిమెంటరీ లో పాస్ అయినట్టు కాకుండా డైరెక్ట్ గానే మళ్ళీ నెల రోజుల్లో మీకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని ఈ నెల రోజులు కూడా ట్రైన్ చేసి మీతో స్టాండర్డ్స్ రావడానికి చదివించి మీతో ఎగ్జామ్స్ రాసి మీకు ఎటువంటి డాట్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని పిల్లలకు ధైర్యం చేయడం వేరు ఏమీ కాదు టెన్త్ క్లాస్ తప్పినంత మాత్రాన మీకు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏమీ కాదు మీరు ఎవరు అధైర్యపడొద్దు డెఫినెట్ గా చదువుకోండి మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి అని చెప్పి ధైర్యం చేయడం వేరు ఏడుగురు చనిపోయారు ఆ చనిపోయిన తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతా చనిపోయిన వాళ్ళ గురించి నేను దాని గురించి టాపిక్ పెడతా అంటే ఏం చేద్దాం అనుకున్నా 2 లక్షల మంది పిల్లల్ని ప్రేరేపించి ఇంకా 10 మంది ఇంకొక 20 మంది ఇంకో 50 మంది చచ్చిపోతే దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావు దేనికి ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు రాజకీయాలు చేస్తున్నావు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నావు రకరకాలుగా నీ తండ్రి తిడుతున్నాడు నీ పార్ట్నర్ తో మీ దత్తపుత్రులతో తిట్టిస్తున్నారు నీకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా తిడుతుంది డిబేట్లు పెడుతున్నావు గంటల గంటల ఉపన్యాసాలు చూస్తున్నావు జరుపుకో అవన్నీ ఇంకా పిల్లలు టెన్త్ క్లాస్ తప్పినటువంటి పిల్లల్ని వాళ్ళు ఏదో బాధలో ఉంటారు ధైర్యం చెప్పాల్సినటువంటి పిల్లలను జూమ్ యాప్ లోకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడతానని చెప్పి సోషల్ మీడియా నీ దగ్గర ఉంది కదా కాబట్టి విచ్చలవిడిగా ఇంకా ఎందుకు పనికిరారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు జీవితాలు నాశనం చేశాడు ఈ రకంగా మాట్లాడంటే టెన్త్ క్లాస్ తప్పితే సప్లిమెంటరీలో పాస్ అవ్వకూడదా నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వకూడదా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయా ఏం మాట్లాడదాం అనుకుని వచ్చాడు ఇంకా మీరు దేనికి పనికిరారు మీకు ఆత్మహత్యలు తప్ప శరణ్యం లేదని చెప్పి చెప్పాలని చెప్పి వచ్చాడా నీ రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల్ని బలి చేయమాక నువ్వు రాజకీయంగా నువ్వు రకరకాల విమర్శలు రకరకాలుగా మాట్లాడుతున్నావు రాజారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నావు మా మంత్రుల గురించి మాట్లాడుతున్నావు మీరు మొరుక్కోండి పబ్లిక్ లో ఫైట్ చేద్దాం మీరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నీ తండ్రి 420 వెళ్ళని తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు అపం శుభం తేలన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళ మనసుల్ని ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా చిత్రీకరించి ముద్రించి వాళ్ళని ఆత్మహత్యలకి ప్రేరేపించుకున్నటువంటి ఈ వ్యక్తిని అడ్డుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు చేయమాక ఇటువంటి నక్కజిత్తుల మాటలు మాట్లాడమాక అని చెప్పి చెప్పాలని ఉద్దేశంతో జూమ్ యాప్ లోకి వెళ్ళాం అయితే పిరికి బంద ఆ యాప్ మన చూడగానే కట్ చేసి ఇంకోళ్ళకి ఇచ్చాడు వంశీ వెళ్ళగానే అది కట్ చేశాడు ఇంకొక ఆవిడ వెళ్తే ఆవిడకి సమాధానం చెప్పకుండా ఆవిడ కూడా వైసీపీని అని చెప్పి అది కట్ చేశాడు మా దేవేందర్ సోషల్ మీడియా నడిపేవాడు నీ తండ్రి నువ్వు నీ బాబు ఉండగా ఎవరో చనిపోలేదా లేకపోతే అప్పుడు పాస్ అందరం 100కి 100% పాస్ అయ్యారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీ బొమ్మ పెట్టుకుని చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుని వచ్చాడు వెనకాల చంద్రబాబు నాయుడు బొమ్మ తెలుగుదేశం పార్టీ సింబల్ పెట్టుకుని యాప్ లో మాట్లాడుతున్నాడు కాబట్టి వైసీపీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని చెప్పాలి అడగాలన్నటువంటి ఉద్దేశంతో వస్తే అతను దానికి కూడా కట్ చేసి అతనికి అతనే మాట్లాడి పారిపోయాడు అమ్మ జూమ్ యాప్ పెట్టిన వెదవేవడం నేను ఆడ ఆడెందుకు పెట్టాడు జూమ్ యాప్ ధైర్యం లేక సౌటలాగ ఇంటికాడ కూర్చుని పిల్లలు కొడతారేమో చెప్పు తీసుకుని అని చెప్పి జూమ్ యాప్ పెట్టి మారుతున్నాడు ఆడు జూమ్ యాప్ పెట్టి మారితే నేను వెళ్ళాలి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి డైరెక్ట్ గా జూమ్ యాప్ లోక చర్చకు సిద్ధమైనా చెప్పండి డైరెక్ట్ గా చర్చకు సిద్ధమా ఎవరితో మళ్ళీ పెట్టమని విద్యార్థులను పిలిపించి డిబేట్ పెట్టమనండి వెళ్తాం దానికి లోకేష్ ని విద్యార్థులను పిలిపించి ఇప్పుడు ఎవరితో డిబేట్ పెట్టాడు నాతో పెట్టాడా దేనికైనా సిద్ధం ఏంది అది లోకేష్ సిద్ధం అమ్మో అమ్మ 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 అన్నారు ఏంది అది
లోకేష్ సిద్ధమ ఏందంటే అది పులాచం ఐడీ తోటి ఎంటర్ అయ్యారు కదా ఇది కరెక్ట్ భావిస్తున్నారు ఫేక్ ఐడీ తోండి ఆ విద్యార్థులు మా వాళ్ళు ఆ పిల్లల మా వాళ్ళు మీరు మీరు డైరెక్ట్ ఐడీ తో వెళ్ళొచ్చు కదా విద్యార్థుల పేరు చెప్పుకొని మీరు విద్యార్థులు ఆడి బాగుపోతాడు కదా జూమ్ యాప్ ఉండదు ఇస్తారా నా డైరెక్ట్ పేరు ఇస్తారా ఎందుకమ్మా ఎన్ని ఊరికి నా నాటకాలు ఆడుతా మీరు ఏ క్వశ్చన్లు అడగాలని ఆడుతా నేను డైరెక్ట్ నా ఐడి పెట్టి లోకేష్ కామ్ రెడీ నేను జూ ప్రాబ్లం ఉన్నానంటే వస్తాడా అసలు నేను కనపడగానే కట్ చేసి పారిపోయినాడు నేనేం తిడతాకో బూతులు తిడతాకో అతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నాడు మాకు కూడా ఉంటాయి కదా అడగాల్సినటువంటి క్వశ్చన్లు వాడు ఆ కుర్రాడు మా మేనల్డు వాడు మారుతాను మా నువ్వు మారుతావు నేను మారుతారు కలిపన్నా కలిపాడు నాకు ఇచ్చాడు ఈడు పారిపోయాడు మళ్ళీ డైరెక్ట్ గా వస్తాడు మీరు వస్తారా వస్తారా అంటే అది పులాసింహ లోకేష్ డిబేట్ కే కదా కాదా అంటే ఆయనకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే డిబేట్ పెడతాడు దానికి యాప్ ఎందుకు ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా కాదు దేని పెట్టాడు విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏం విద్యార్థి మేము మాట్లాడకూడదా కాదు నన్ను చూడగానే ఎందుకు కట్ చేశాడు టెన్త్ క్లాస్ విద్యార్థికి మేనమావనే మరి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడిచ్చాడు స్కూల్ మాస్టర్లతో ఎందుకు మాట్లాడిచ్చాడు ఒక రెండు రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడించాల్సింది అతను పెట్టిన డిబేట్ ఏంటి కాదు మరి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిచ్చాడా స్కూల్ మాస్టర్లతో మాట్లాడిచ్చాడా ఈ పనికిరాని తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడిచ్చాడా ప్రతిపక్ష పార్టీ అది మాది అధికార పార్టీ మా వర్షం కూడా వినాల్సిందే ఎందుకు పారిపోయాడు నేను వంశీ వస్తే మా దేవేంద్ర అడిగినటువంటి క్వశ్చన్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు రజనీ గారని ఒక ఆవిడ వచ్చింది ఆవిడ క్వశ్చన్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు యాప్ ఎందుకు పెట్టాడు అంటే ఆడి సొల్లు డప్పు ఆడి పార్టీ వాళ్ళని ఆ చెంచాలని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద మొత్తం కొట్టేస్తే ఇక మేము మాట్లాడుకుని కూర్చోవాలా డైరెక్ట్ చర్చకు వస్తారా డైరెక్ట్ చర్చకు ఏంది ఆడాను పుల్లసింహ డైరెక్ట్ చర్చకు ఏంది